సూర్యాపేట జిల్లా మెల్లచెరు మండల కేంద్రంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన మేనేజర్ మిత్రులందరికీ, అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మిత్రులారా, తప్పనిసరిగా మీ ఎంబడి నుండి ఈ గ్రామం మా ప్రాణంతో సహా సమానం. ఈ గ్రామం ఈ ప్రాంతం గత 25 ఏళ్ళుగా వరుసగా ఎమ్మెల్యే కూడా మీరు వచ్చినందుకు సంతోషం. అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి కలిసిమెలిసి చేద్దాం. మీరు కూడా ప్రోటోకాల్ పద్ధతి, ప్రభుత్వ కార్యక్రమ పద్ధతి పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాం. మన అందరం కలిసి చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. మరింత అభివృద్ధి కావాలని, మీరు కోరుకున్న పనులన్నీ కావాలని, సరే గతంలో చాలా పిల్లలు ఎమ్మెల్యే ఉన్నా, మరి ఈ మధ్య ఎంపీ గారికైనా తప్పనిసరిగా ఎంపీగా మీకు ఏ విధమైన సహాయ సహకారాలలో మీ ఎంబడి ఉంటాయని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ 30 రోజుల ప్రణాళికలో మేళ్ళచెరు గ్రామం అన్ని గ్రామాల్లో మరి ఈ శానిటేషన్ విషయంలో పరిశుభ్రంగా ఉండడానికి, గ్రామ డెవలప్మెంట్ కి నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, నేను గౌరవ మంత్రివర్యులకి వినయంతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కి నాకు ఆహ్వానం రాత్రి 10 వరకు ఇచ్చింది. నేను కూడా చాలా కాలం మంత్రి కూడా, మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీతో కలిసిమెలిసి ఉంటాం. నేను ఎన్నోసారి కలెక్టర్ చెప్తున్నా, కలెక్టర్ మీరు చెప్పడానికి భయపడుతుందేమో. మేము కూడా చాలా సుదీర్ఘ ప్రజాజీవితంలో మా ప్రభుత్వ కార్యక్రమాలు, మరి పెద్దలు దయాకర్ రావు గారు, నేను మీకు ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. మెటల్ రోడ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి మరి రాజకీయకు అతీతంగా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీరు మంజూరు చేయాలని కోరుకుంటూ, మరి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 2-3 విషయాలు, ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, మరి ముఖ్యమంత్రి గుడ్ విల్ ఉపయోగించి ఈ ఊర్లో ఈ మండలంలో అందరికీ రైతు బంధు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నా. రావాల్సిన రైతు బంధు ఇంకా రాలేదు. మరి రైతు రుణమాఫీ విషయంలో మరి బడ్జెట్ కూడా ప్రస్తావన లేదు, రుణమాఫీ కూడా చేయాలి. 6 సార్లు ఎమ్మెల్యే ఎన్నికైనా కనుక 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైనా, మరి ఎన్నో దశాబ్దాల నుంచి వారు తెలంగాణ ప్రజా జీవితానికి జీవితం అంకితం చేసిండ్రు. మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున వారిని మేలుచేరు స్వాగతం పలుకుతున్నా. అందరూ పిల్లలకి చెప్పడం కలిసి ఉన్నాను. జగదీష్ రెడ్డి గారు కూడా నేను వారు ఈసారి మంత్రానికి అయితే కలవలేదు, వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేశాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారిని నేను మొదటిసారి కలుస్తున్నాను, మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేళ్ళచెరు గ్రామం, మేళ్ళచెరు మండలానికి